Hello friends, welcome back to TECHTalk Mondays. Iroji video lo mana vachesi layoff ane dani gunchi ippudu mana maatladukundamandi. Mana Indian newspapers ledante mana news channels ekkuva ee company inta mandini teesesaru, ee company inta mandini teesesaru ani cheppesi ekkuva endante project chestunnaru anamata. So avi enduku teesestunnaru vallu, deeniki reasons endi, asaliki evaru job pogottukuntunnaru, nijanga manam bayapadala leda ane dani gunchi ippudu mana maatladukundam. Meeru gana mana channel ni first time ganiki visit chestunte దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మన మెయిన్ కంటెంట్లోకి వెళ్తే రీసెంట్గా మనం చూసే ఇప్పుడు ఎక్సెంచర్ ఇంతమందిని లే ఆఫ్ చేశాడు, ట్విట్టర్ ఇంతమందిని లే ఆఫ్ చేశాడు, ఫేస్బుక్ వచ్చేసి హైరింగ్ ఫ్రీ చేస్తుంది అని చెప్పేసి మనకి ఎక్కువ న్యూస్లో వినిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూసేందంటే ఒక్కో దానికి ఒక్కొక్క రీజన్ ఉందండి. సో అన్నిటికీ ఏంటంటే ఒకే రీజన్, కామన్ రీజన్ అయితే ఏమీ లేదు, ఒక్కొక్కటి ఒక్కో రీజన్ అనమాట. సో అదేంటంటే మనకి ఇప్పుడు మీరు చూస్తే ట్విట్టర్ వచ్చేసి ఎలాన్ మస్క్ కొన్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవటానికి అంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి దాన్ని తగ్గించుకోవటానికి ఎక్స్పెన్సెస్ తగ్గించుకొని దాన్ని ప్రాఫిట్లో తీసుకొని రావడానికి వాళ్ళు వచ్చేసి రిసోర్సెస్ తీసేయడం జరుగుతుంది. అంతేగాని దానికైతే ఇంకొక రీజన్ అయితే ఏమీ లేదనమాట. తర్వాత మీరు చూస్తుందంటే ఫేస్బుక్ అయితే వాళ్ళు వచ్చేసి లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేసి వాళ్ళు ఎక్స్పెక్టెడ్కి తగ్గట్టు రాలేదనమాట. వాళ్ళ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేసి వాళ్ళకి తగ్గినాయి అనమాట ప్రాఫిట్. సో దాని మీద ఏంటంటే వాళ్ళు హైరింగ్ని ఫ్రీ చేస్తున్నారనమాట. సో దానికి ఏంటంటే డిఫరెంట్ రీజన్ ఉందనమాట. సో ఇవేంటంటే కొన్ని కంపెనీస్ ఏం చేస్తుంటే నెక్స్ట్ ఇయర్ రెసెషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ఆ నెక్స్ట్ ఇయర్ రెసెషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే వీరు దాని తగ్గట్టు ప్రిపేర్ అవ్వాలన్నమాట. కంపెనీస్ అన్ని వాటి తగ్గట్టు ఆ రెసెషన్ తగ్గట్టు వీళ్ళు ప్రిపేర్ అవ్వాలండి. ఒకవేళ వీళ్ళు ప్రిపేర్ అవ్వకపోతే ఆ టైంలో ఏంటంటే వీళ్ళకి బాగా డ్యామేజ్ అవుతుంది అనమాట. సో ఏంటంటే కంపెనీలు ఏంటంటే ఒకసారి కూలిపడిన ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఏంటంటే వాళ్ళ బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని తగ్గట్టు వాళ్ళు ప్లాన్ తీసుకుంటారు అనమాట. సో అందుకని చెప్పేసి వీళ్ళు ముందలేందంటే ఈ రిసెషన్ కొన్నిసార్లు తీసేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారన్నమాట, లేదంటే హైరింగ్ని ఫ్రీ చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారన్నమాట. సో ఇది ఏంటంటే ఒకటి అనమాట. సో ఇంకొకటి ఏంటంటే మన ఇండియన్ కంపెనీస్ ఇవి ఏంటంటే ఎక్కువగా ఏంటంటే ఎంప్లాయీస్ని తీసేస్తున్నాయి అనమాట. సో వీళ్ళు ఎక్కువ ఎవరిని తీసేస్తున్నారంటే లాస్ట్ మనకి 2 ఇయర్స్ అంటే మనకి కరోనా వచ్చినప్పటి నుంచి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళని వీళ్ళు ఎక్కువ తీసేస్తున్నారనమాట. అంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎవరైతే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వర్చువల్ ఇంటర్వ్యూ ద్వారా లేదంటే ప్రాక్సీ ఇంటర్వ్యూ ద్వారా మనకి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టేసి ఫేక్ ఎక్స్పీరియన్స్ లెటర్ పెట్టేసి వాళ్ళు కంపెనీలో జాయిన్ అవుతారు వాళ్ళైతే ఎక్కువగా తీసేయడం జరుగుతుంది అనమాట. సో వీళ్ళు ఎందుకు ఎక్కువ తీసేస్తున్నారంటే వీళ్ళు వచ్చేసి మీరు ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టేసి మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత సో వాళ్ళు ఏంటంటే ఆ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తగ్గట్టు లేదంటే వీళ్ళు ప్రొడక్టివిటీ చూపించాలండి. ఒకవేళ మీరు ఏంటంటే ఆ 4 ఇయర్స్ తగ్గట్టు మీరు ప్రొడక్టివిటీ చూపించలేదంటే వాళ్ళకి డౌట్ వచ్చేసింది. ఆటోమేటిక్గా ఏంటంటే మిమ్మల్ని ఒకసారి వెరిఫై చేసిందంటే మీరు ఒకవేళ ఫేక్ అని తెలిస్తే ఏంటంటే మిమ్మల్ని తీసేయడం జరిగింది అనమాట. సో ఈ బేస్ మీద ఏంటంటే ఎక్కువ కంపెనీస్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఏంటంటే ఎవరైతే హైర్ చేసుకున్నారో వాళ్ళకి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి వాళ్ళని తీసేస్తున్నాయి అనమాట. సో ఇదేంటంటే నీకు ఇక్కడ ఇంకోటి రిసెషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి కాబట్టి వీళ్ళకి ఏంటంటే ప్రాజెక్ట్స్ తగ్గుతాయి. తగ్గినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏదో రీజన్ కావాలన్నమాట రిసోర్స్ని తీసేయడానికి కూడా. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఒక్కోటి ఒక్కో రీజన్ చెప్తారన్నమాట. కొందరు ఏంటంటే మీరు 1 సంవత్సరం నుంచి బెంచ్ మీద ఉన్నారు అని చెప్పేసి కొందరిని తీసేయటం, కొందరు ఏంటంటే మీరు వచ్చేసి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టారు ఫేక్ ఎక్స్పీరియన్స్లో పెట్టారని చెప్పేసి వాళ్ళని తీసేయటం ఇలాంటివి జరుగుతున్నాయి అనమాట. ఎందుకంటే లాస్ట్ మనకి కరోనా ఎండ్ అయ్యే టైంలో ఎక్కువ మాస్ హైరింగ్ జరిగిందనమాట. మాస్ హైరింగ్ జరిగినప్పుడు ఏంటంటే వీళ్ళు ఎక్కువ మంది రిసోర్స్ వచ్చేసి కంపెనీలో వచ్చారు. వాళ్ళు ఏంటంటే చాలామంది బెంచ్ మీద ఉండటం ప్రాజెక్ట్ లేకుండా ఉండటం జరుగుతుంది అనమాట. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళని వీళ్ళు అనవసరంగా ఉంచుకోవటం అందుకని చెప్పేసి వీళ్ళకి ఏదో రీజన్స్ చెప్పేసి అంటే అవి కూడా కొన్ని జెన్యున్ రీజన్సే ఉంటాయండి. ఇప్పుడు మీరు వచ్చేసి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళారంటే వాళ్ళు దాంట్లో చిక్కారంటే మీరు ఏం చేయలేరు, వాళ్ళు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలన్నమాట. సో అలా ఎవరైతే చిక్కుతారో వాళ్ళందరినీ ఏంటంటే లే ఆఫ్ చేయడం జరుగుతుంది అనమాట. కాకపోతే ఇక్కడ మీరు చూస్తే ఏంటంటే ఎవరైతే జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఉండిద్దో అంటే మీరు ఏంటంటే జెన్యున్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఒక లాస్ట్ కంటిన్యూస్గా 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ నుంచి మీరు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఫేక్ ఎక్స్పీరియన్స్ ఏం లేకుండా ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. సో ఓన్లీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఎవరైతే కంపెనీలో జాయిన్ అవుతారో వాళ్ళకే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంది అనమాట. వాళ్ళు ఏంటంటే ఆ కంపెనీకి ఏంటంటే ఆ ప్రొడక్టివిటీ అయితే వాళ్ళు ఇవ్వట్లేకపోతున్నారు, 100% ప్రొడక్టివిటీ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళినప్పుడు ఏంటంటే దాని తగ్గట్టు మీరు ప్రొడక్టివిటీ చూపించాలండి. అంతేగాని మీకు ఊరక లక్షలు అనేది ఏ కంపెనీ ఇవ్వదు కదా మీకు. సో మీరు రీసెంట్గా చూస్తే శాలరీస్ కూడా చాలా బీభత్సంగా పెరిగిపోయింది అనమాట. సో ఏ కంపెనీ మీకు ఏంటంటే అంత శాలరీ ఇవ్వదు. మీరు దాని తగ్గట్టు ఏంటంటే మీరు ప్రొడక్టివిటీ చూపిస్తే ఏంటంటే అట్లీస్ట్ ఏంటంటే కొంచెం చూసి చూనట్టు వెళ్తారు. కానీ ఇక్కడ ఏంటంటే చాలామంది వచ్చేసి అంత ప్రొడక్టివిటీ చూపించలేదు అనమాట. అంటే నేను వేరే వాళ్ళతో మాట్లాడిన దాని ప్రకారం
అయితే వాళ్ళైతే నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ అనమాట, రిసోర్స్ అయితే వచ్చారు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే ప్రొడక్టివ్ అయితే చాలా తక్కువ ఉందని చెప్పేసి చెప్తున్నారన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే ఈ కంపెనీస్ కూడా ఏంటంటే మళ్ళీ ఒకసారి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసేసి ఎవరైతే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఉంటారో వాళ్ళని తీసేయడం కూడా జరుగుతుంది అనమాట. సో ఇదనమాట ఈ వీడియో, అంటే మీరైతే ఎక్కువ ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. సో ఒక రిసోర్స్ని తీసేస్తున్నారంటే దానికి డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి అనమాట. కొన్ని వచ్చేసి రిసెషన్ వల్ల అవచ్చు, కొన్ని వచ్చేసి మనకి ఇది కంపెనీ ప్రాఫిట్స్ మీద డిపెండ్ అయినది, కొందరు ఏంటంటే ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ప్రాజెక్ట్స్ లేకుండా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుండి వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా లేకపోతే తీసేటే ఉండొచ్చు. లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉండిద్దండి. మీరు వచ్చేసి అన్ని కలిపి చూస్తే ఏంటంటే అది మీకు పెద్ద ప్రాబ్లం లేకుండా, కాకపోతే ఇండివిజువల్గా మీరు చూస్తే ఏంటంటే చిన్న ప్రాబ్లమ్స్ అనమాట. కాకపోతే ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది మటుకు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళు ఎక్కువ ఇంపాక్ట్ అవుతున్నారన్నమాట. సో ఇదనమాట ఈ వీడియో. సో మీరు కనుక మన ఛానల్ని నచ్చితే, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.